ఆస్ట్రేలియా అలాగే వెస్టిండీస్ జట్ల మధ్య ఫస్ట్ టీ20 ఈరోజు ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీంట్లో టీమిండియా 6 వికెట్లతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. మొదటగా టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదటగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 157 పరుగులు చేసి వీళ్ళు 7 వికెట్లు కోల్పోవడం జరిగింది. అయితే వెస్టిండీస్ బ్యాట్స్మెన్లో కే మేర్స్ ఇతను 31 పరుగులు చేశాడు, దీంట్లో 7 ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత పూరాన్ అద్భుతంగా రాణించాడు, ఇతను 61 పరుగులు చేశాడు. 43 బంతులు ఆడిన ఇతను 4 ఫోర్లు 5 సిక్స్లతో అద్భుతంగా రాణించాడు. అలాగే వెస్టిండీస్ బ్యాట్స్మెన్లో కిరణ్ పొలాట్ 24 పరుగులు చేశాడు, దీంట్లో 2 ఫోర్లు 1 సిక్స్ ఉంది. అలాగే ఇండియా బౌలర్లలో చూసుకున్నట్లయితే భువనేశ్వర్ కుమార్ 1 వికెట్, దీపక్ చాహర్ 1 వికెట్, హర్షల్ పటేల్ 2 వికెట్లు, అలాగే చాహల్ 1 వికెట్, రవి బిష్నోయ్ 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాట్స్మెన్లు కూడా అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా రోహిత్ శర్మ కేవలం 19 బంతుల్లోనే 40 పరుగులు చేశాడు, దీంట్లో 4 ఫోర్లు 3 సిక్స్లు ఉన్నాయి. 210.53 స్ట్రైక్ రేట్తో అద్భుతంగా రాణించాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ 35 పరుగులు చేశాడు, 42 బంతులు ఆడిన తను 4 ఫోర్లు కొట్టడం జరిగింది. ఆ తర్వాత కోహ్లీ 17, చివరిలో సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణించాడు. సూర్యకుమార్ యాదవ్ 34 పరుగులు చేశాడు 18 బంతుల్లో, దీంట్లో 5 ఫోర్లు 1 సిక్స్ ఉంది. ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్ 24 పరుగులు చేశాడు, దీంట్లో 2 ఫోర్లు 1 సిక్స్ ఉంది. అలాగే వెస్టిండీస్ బౌలర్లో చూసుకున్నట్లయితే వెస్టిండీస్ బౌలర్లలో షెల్డన్ కాల్ట్రెల్ 1 వికెట్ తీసుకున్నాడు, అలాగే రాస్టన్ చేజ్ 2 వికెట్లు, అలాగే ఫెబిన్ అడెన్ 1 వికెట్ తీసుకున్నాడు. మొత్తానికి 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా ఫస్ట్ టీ20ని గెలిచింది, దీంట్లో 6 వికెట్లతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. మరో టీ20 18 తారీఖున జరగనుంది, చూడాలి మరి. దాంట్లో ఇండియా గెలిస్తే సిరీస్ సొంతం అవుతుంది, ఒకవేళ వెస్టిండీస్ గెలిచినట్టయితే సమానం అవుతుంది.